వెల్కమ్ టు ఏవన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డిఎస్ హైదరాబాద్ లో తెల్లవారుజామున తన నివాసంలో గుండె కొడుతో మృతి. అధికార లాంఛనాలతో డి శ్రీనివాస్ అంత్యక్రియలు. నేడు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్. బార్బడోస్ లో కింగ్స్టన్ ఓవర్ లో మ్యాచ్. 17 ఏళ్ల కిందట ఊహించిన విజయంగా ధోని సేన విజయం. మరోసారి సువర్ణ అవకాశం. కొండగట్టు అంజనను దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హైదరాబాద్ నుంచి కొండగట్టుకు రోడ్డు మార్గంలో పయనం. ఆలయం వద్ద స్వాగతం పలికిన అధికారులు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేనాని. వరంగల్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గైటెక్స్ ఏంగ్వన్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, టెక్స్టైల్స్ కోసం భూములు ఇచ్చిన వారికి ఇందిరా ఇళ్లు అందించేలా కృషి చేస్తామని హామీ. గుండెపోటుతో మరణించిన రమేష్ రాథోడ్. స్పందించిన చంద్రబాబు. లోకేష్ ఖానాపూర్ ఎమ్మెల్యేగా విశేష సేవలు అందించారన్న చంద్రబాబు. టీడీపీతో రమేష్ రాథోడ్ కు విడదీయరాని బంధం ఉందన్న నారా లోకేష్. రేషన్ మాఫియాపై సీఐడి విచారణ జరిపించాలన్న ఏపీ మంత్రి నాథిడ్ల కాకినాడ అడ్డాగా గత ప్రభుత్వంలో కొనసాగిన దోపిడీ. కోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేశారనే ఆరోపణ. వేల కోట్లు పోగేసుకున్నారని మండిపడ్డ మంత్రి. జస్టిస్ నరసింహారెడ్డికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి లేఖ. నిబంధనలకు లోబడి ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసినట్లు వెల్లడి. తెలంగాణ అభివృద్ధికి ఇది దోహదపడిందని వెల్లడి. తిరుపతిలోని గోవిందరాజుల స్వామి ఆలయాన్ని సందర్శించిన నటుడు సుమన్. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి చొరవ చూపాలని సూచన. చిత్ర పరిశ్రమ సమస్యలపై పవన్ కు అవగాహన ఉందని వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, 7 నెలల క్రితం అద్భుత ప్రదర్శనతో వన్డే ప్రపంచం ఫైనల్ వరకు చేరుకుని చివరి ఘట్టంలో ఓడిపోయి కోట్ల మంది ఆశలను అడియాస చేసింది టీమిండియా. అయితే అప్పుడు చేజారిన అవకాశాన్ని మరోసారి వడిసి పట్టుకునే అవకాశం నేడు ఆసన్నమైంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో నేడు టీమిండియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. 17 ఏళ్ల క్రితం అప్పటి టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మొదలుపెట్టిన ఈ వేట ఇన్నాళ్లకు మరోసారి రోహిత్ అందుకునే ఛాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు సిరీస్ లో అపజయం ఎరగకుండా ఫైనల్ కు వచ్చిన టీమిండియా ఈ ఒక్కరోజు రోహిత్ సేన వెంట అదృష్టం తోడైతే అందుకు తగ్గ ప్రదర్శన టీమిండియా కనపడితే మరోసారి ప్రపంచ కప్ పై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్ను మూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడిగా మంత్రిగా సేవలందించారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్ లో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. డిఎస్ కు 2 కుమారులు కాగా పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు. ఇక చిన్న కుమారుడు అరవింద్ ప్రస్తుతం బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. డిఎస్ 1948 సెప్టెంబర్ 27న జన్మించారు. హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1989లో కాంగ్రెస్ తరఫున నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. 1999, 2004 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 1989-94 మధ్య కాలంలో గ్రామీణాభివృద్ది, ఐఎన్పిఆర్ శాఖ మంత్రిగా, 2004-8 మధ్య కాలంలో ఉన్నత విద్య, అర్బన్, ల్యాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా ఉన్నారు. 2004-2009 ఎన్నికల సందర్భంగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. 2004 నాటికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు వైఎస్ తో కలిసి కృషి చేశారు. సోనియాకు విధేయుడిగా గుర్తింపు పొందిన డిఎస్ కు ప్రణబ్ ముఖర్జీ తదితర సీనియర్ నేతలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండేవి. 2013-15 వరకు శాసనమండలి సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసనమండలిలో విపక్ష నేతగా కొనసాగారు. రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో అసంతృప్తి చెంది 2018లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. 2016-22 మధ్య బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆ సమయంలోనే పార్టీతో విభేదించి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ ను చూసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు ఆలయానికి తరలివచ్చారు.
టెక్స్టైల్ పార్కు ప్రాంతాన్ని తమ ప్రత్యేక జోన్గా అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి శనివారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. గీసుకొండ మండలం సాయంపేటకు వచ్చిన సీఎం వనమహోత్సవంలో భాగంగా మెగా టెక్స్టైల్స్ పార్క్ లో మొక్కలు నాటారు. అనంతరం కైటెక్స్ ఎంగోన్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. టెక్స్టైల్స్ పార్కు ప్రాంతాన్ని ప్రత్యేక జోన్గా అభివృద్ధి చేస్తామన్నారు. టెక్స్టైల్స్ కోసం భూములు ఇచ్చిన వారికి ఇంద్రమ ఇళ్లు అందించేలా కృషి చేస్తామన్నారు. టెక్స్టైల్స్ పార్క్ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దాన్ని ఇంటిగ్రేట్ చేయండి, దాని దగ్గర కూడా ఇంకేమైనా ల్యాండ్ ఎక్వేషన్ ఉంటే చేసేసి దాన్ని ఇంప్రూవైజ్ చేసి దాని కెపాసిటీ కూడా పెంచండి. దాంతో ఏమవుతానంటే రౌండ్ ద ఇయర్ ఇందులో ఉండే ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ పెంచే గ్రీనరీ కానీ దీనికి కానీ ఈ వాటర్ వాడుకోవడానికి ఉంటుంది. రెండో పాయింట్, ప్రకాష్ రెడ్డి గారు, కొండ సురేఖ గారు, ఈ లోకల్గా ఈ ప్లాట్ ఓనర్స్ అంటే ఓవర్ ల్యాండ్ ఓనర్స్ లాస్ట్ దిస్ ల్యాండ్ వాళ్ళకి ప్లాట్స్ ఇస్తామనేదో చెప్పారు. ఆ ప్లాట్స్ లో ఇంకా 150-200కి ఇంకా బెనిఫిట్ రాలేదు. వాట్ ఎవర్ ఆర్ రియల్ ఎలిజిబుల్ వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి సేమ్ ఏదైతే ఎగ్జిస్టింగ్ మీరు ఒక ప్రపోజల్ పెట్టారో దాని ఎక్స్టెన్షన్ కింద డెవలప్ చేయండి. థర్డ్ థింగ్, వాళ్ళకి యాజ్టీజ్గా మనం ఇందిరమ్మ ఇండ్లు అలాట్ చేస్తే ఎట్లుంటుందో ఈ బెనిఫిషియర్స్కి. ఇప్పుడు యు ఆర్ అలాటింగ్ ఓన్లీ ప్లాట్స్, ఇజ్ ఇట్ నో హౌస్? యా, దట్ ఈస్ వాట్ I would suggest that why don't you propose for Indirama houses for each one? That 5 lakhs plus something they'll add and they will construct their own house. So at a time they'll get a colony, almost 1300-1400 houses. General infrastructure anta manam create chesthe illu kattukodaniki vallaki Indirama illu sanction chesthe idavuthi dan oka proposal kuda dan em unnado naaku. అదే కదన్నీ చేస్తారు, అది బేసిక్ కమ్యూనిటీస్ ఇచ్చారు. సో అది మొత్తము ఎంటైర్ ఒక మినీ కాలనీ లాగా డిజైన్ చేయాలి. చిన్న చిన్న అంటే అక్కడ లోకల్గా పిల్లలకి కానీ వాళ్ళకి కానీ ఒక స్కూలు, ఏమేం ఇవాళ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాట్ ఎవర్ రిక్వైర్మెంట్ ఈస్ దేర్. 1200+ houses అంటే వీ కెన్ డిక్లేర్ యాజ్ ఏ 1 గ్రామ్ పంచాయత్. ఇట్ ఈస్ గోయింగ్ టు యాడ్ 2000+ voters. సార్, ఇంకొక విషయం మరికి యాడ్ చేయదలుచుకున్నాను సార్. యాక్చువల్గా ఇక్కడ 10,000 అని మినిమమ్ వీళ్ళ రిక్వైర్మెంట్ ఆఫ్ లేబర్, వీళ్ళున్నారు వర్కర్స్. సో వాళ్ళు దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు డెవలప్ ద కాలనీ ఆల్సో. ఎందుకంటే బయట నుండి వచ్చిన టెక్నికల్ స్టాఫ్స్ కూడా రెసిడెన్షియల్ కూడా డెవలప్ చేయాలనుకున్నారు. ఇంకా ఇట్ విల్ బి బిగ్ మంచి విలేజ్, అంటే మేజర్ విలేజ్ కింద డెవలప్ అవ్వడానికి అన్ని విధాల అవకాశాలు ఉన్నాయి సార్. రెండోది ఏంటి అని అంటే ఇప్పుడు ఏదైతే అవుట్ సైడ్స్ డెవలప్ చేయడం చేస్తున్నారో అక్కడ శానిటేషన్ లేదు, ఎలక్ట్రిఫికేషన్ లేదు, అది మా పరిధిలో లేదు అంటున్నారు. కానీ ఫార్మర్స్ ఏమంటున్నారంటే ఆ రెండు కంప్లీట్ చేసి ఇస్తేనే అండి వాటర్ సప్లై, ఈ మూడు ఐడీసీ వాళ్ళు కంప్లీట్ చేస్తేనే వాళ్ళు ఇమీడియట్లీ టేకప్ చేస్తారు. శానిటేషన్ రిలేటెడ్లో దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, వీ కెనాట్ ఇగ్నోర్ వైల్ యూఆర్ కన్స్ట్రక్టింగ్. అనే ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీకు ఇందాక చెప్పాను కదా, 300 crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అదనంగా వచ్చింది. కాలనీలో అన్ని అమెనిటీస్ కూడా మేమే, ఇంక్లూడింగ్ శానిటేషన్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ వుడ్ సజెస్ట్ స్ట్రైట్ యు ఎస్టాబ్లిష్ 1 గ్రామ పంచాయత్, వాట్ ఎవర్ గ్రామ పంచాయత్ రిక్వైర్స్, గ్రామ పంచాయత్ బిల్డింగ్, కమ్యూనిటీ హాల్, ఎడ్యుకేషన్, స్కూల్ బిల్డింగ్ అండ్ ఎవ్రీథింగ్. మినీ వాట్ యు కాల్ ఓపీ పేషెంట్స్ చూడడానికి ఒక డాక్టర్ వచ్చి విజిట్ చేస్తాను, ప్రైమరీ హెల్త్ సెంటర్ లాగా డే టైం వాళ్ళకు హెల్త్ రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్న ఒక 3 hours. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు నాకు తెలిసిన గుర్తు ఉన్న సమాచారంలో లేఖ రూపంలో పంపానని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, మా ప్రభుత్వం హయాంలో విద్యుత్ ఒప్పందాలపై ఇతరుల లేవనెత్తిన అనుమానాలకు కూడా సరిపోయే పద్దతిలో లేఖలు సమాధానం ఇచ్చారని, విద్యుత్ ఒప్పందాలపై కొంతమంది కుహాన మేధావులు అర్థం లేని ఆరోపణలు చేశారన్నారు జగదీష్ రెడ్డి. పీజీసీఎల్ లైన్లు తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం బుక్ చేసుకున్నామని, ఛత్తీస్గఢ్ తో విద్యుత్ ఒప్పందం పీజీసీఎల్ కు లింక్ ఉంది, రెండు కూడా తెలంగాణ అభివృద్ధి కోసమే అని ఆయన వ్యాఖ్యానించారు. విద్యుత్ అత్యవసర అవసరాల దృష్ట్యా భద్రాద్రి ప్లాంట్ ను సబ్ క్రిటికల్ టెక్నాలజీతో వెళ్లామని, బీహెచ్ఎల్ సంస్థ ప్రతిపాదనలతోనే అని ఆయన పేర్కొన్నారు. కొనుగోలు సంబంధించి ఏదో ఎక్కువ ధర పెట్టారని ఒక తెలివి తక్కువ మాటలు. ఎంత హాస్యాస్పదం అంటే ఛత్తీస్గఢ్ తో మనం ఛత్తీస్గఢ్ నుంచి తీసుకున్న విద్యుత్ 3.90 రూపాయలకు దొరికింది. ఆ రోజుకు మనం వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తీసుకుంటున్న విద్యుత్కు కూడా తక్కువలో తక్కువ 5 రూపాయల నుంచి 17 రూపాయల వరకు చెల్లిస్తున్నాం. ఆ రోజు వరకు మీ ఆధారంతో సహా అన్ని కూడా వరకు పెట్టడం జరిగింది. మరి 3.90 రూపాయల వల్ల నష్టం అవుతుందా, 5 రూపాయల నుంచి 17 రూపాయలు చెల్లిస్తే నష్టం అవుతుందా, ఆ మేధావులు చెప్పాలి. ఈ విషయాలు కూడా నేను వారి దృష్టి తీసుకుపోయాను, నరసింహారెడ్డి గారి దృష్టికి. ఇప్పుడు తెలంగాణకు కరెంటు రావాలంటే బయట నుంచి వెళ్ళి న్యూ గ్రిడ్, నార్త్ ఈస్టర్న్ వెస్టర్న్ గ్రిడ్స్ అంటారు, ఇది మనదేం సౌత్ గ్రిడ్.
మూడు గ్రిడ్స్ లోంచి మనకు విద్యుత్ రావాలంటే మనకు ఆ రోజు వరకు అవకాశం లేదు. తెలంగాణకు వచ్చిన అవకాశం వార్ధా నుంచి డిచ్చిపల్లికి పీజీసీఐఎల్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే లైన్ ఇస్తుందో ఆ లైన్ నుంచి మనం తీసుకోవాలి. అప్పటికే మనకు పక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క కుట్రలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి మన పైన. రాష్ట్రం ఏర్పడిన పరిస్థితి అందరికీ తెలుసు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను మళ్ళీ కొత్త గుర్తు చేయాల్సిన అవసరం లేదు. పరిశ్రమలు కావచ్చు, వాణిజ్యాన్ని కావచ్చు, సాగునీళ్ళకు కావచ్చు, తాగునీళ్ళకు కావచ్చు, ఎన్ని ఇబ్బందులు పడ్డమో, ఏ రకంగా ఎన్ని వేల మంది చచ్చిపోయారో మనకు తెలుసు. రాష్ట్రం ఏర్పడిన నాడు మనకి ఇవ్వాలి 53% పైన, 83-86% మనకి ఇవ్వాలని, 53.89% మనకు, 46.11% ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని చెప్పి ఆ చట్టంలో ఉన్నప్పటికీ కూడా, కేంద్రం చేసిన రియాగ్నేషన్ చట్టంలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కరెంటు మనకి ఇవ్వకపోగా, సీలేరు ఏదైతే మనకు వచ్చిందో పవర్ ప్రాజెక్టు ఆ 7 మండలాలలో, కేవలం ఆ సీలేరు పవర్ ప్రాజెక్టును కొట్టేయడానికి 7 మండలాలు తీసుకుని ఏ రకంగా అయితే మన మీద కుట్ర జరుగుతుందో, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ కంపెనీల నుంచి విద్యుత్ కొందామంటే కూడా వాళ్ళని కూడా పిలిచి భయపెట్టించి తెలంగాణకు అమ్ముద్దు అని చెప్పి విద్యుత్ విషయంలో తెలంగాణ చక్రబంధంలో ఇరికియాలన్న ఒక కుట్ర అక్కడి నుంచి జరుగుతుందో, మరి అటువంటి సందర్భంలో ఈ పీజీసీఎల్ లైన్ ను కూడా ఏమాత్రం ఆలస్యం జరిగినా మనకు లేకుండా, అవసరం లేకుండా పక్క రాష్ట్ర ప్రభుత్వం బుక్ చేసుకునే పరిస్థితిలో ఉంది. మరి అటువంటి పరిస్థితులలో తెలంగాణను కాపాడుకోవడం కొరకు, తెలంగాణను అభివృద్ధి చేసుకోవడం కొరకు విద్యుత్తే ముఖ్యం కాబట్టి దాంట్లో ఆ పీజీసీఎల్ నిబంధనలలో ఉన్నది మొదటిది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరు మొదలొస్తే వాళ్ళకి మొదలు ఇస్తామన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం మా విద్యుత్ అధికారులు వెంటనే పీజీసీఎల్ లైన్ ను బుక్ చేసుకోవడం జరిగింది. దీంట్లో ఇంకేందో మేము కోడిగుడి మీద ఈకలు బీకుదామని చెప్పేసిన తెలివి తక్కువ ఆలోచన బాధ్యత లేకుండా ఈ రాష్ట్రం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల సోయలేని వాళ్ళు. ఆనాటికి ఇంకా తెలంగాణ ద్రోహులకు ఏజెంట్లుగా మిగిలిన వీళ్ళు తెలంగాణలో కొంతమంది మొదలుపెట్టిన దుష్ప్రచారంలో భాగంగా ఆ వాదన తీసుకొచ్చిండ్రు. అది తప్పు అనే విషయాన్ని కూడా నేను వారికి స్పష్టంగా తెలియజేసిన. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం కూడా పీజీసీఎల్ లైన్ లో మనం వాటా కొనుగోలు చేసుకోవాలి అంటే, బుక్ చేసుకోవాలంటే ఆ ప్రాంతం నుంచి మనకొకరు విద్యుత్ ఇస్తాము అని చెప్పి ఒప్పందం ఉండాలి, ఏదో ఒక ప్లాంట్ నుంచి. కాబట్టి ఈ రెండు ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంది. పీజీసీఐ లో వాటా కొనాలంటే తప్పకుండా విద్యుత్ ఒప్పందం ఒకటి ఉండాలి. విద్యుత్ అవసరం ఉంది, ఆ లైన్ లో వాటా అవసరం ఉంది, రెండు అవసరం ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా, రాష్ట్రంలో ఆనాడు ఉన్న అత్యవసర పరిస్థితి రీత్యా ఇవి రెండు కూడా న్యాయమైనవి. ఇది కేవలం రాష్ట్ర అభివృద్ధి కొరకు మాత్రమే జరిగినాయి అనే విషయాల్ని వారికి చెప్తూ, ఇంకొక విషయం కూడా, ఆ రోజుకి ఛత్తీస్గఢ్ తో మనం తీసుకున్న విద్యుత్ 3.90 రూపాయలు ఏదైతే పడిందో, అదే సమయంలో సింహాద్రి నుంచి వెళ్ళి కూడా మనం తీసుకున్నాం, అది కూడా నా పీపీఎం మోడ్లోనే ఎన్టీపీసీది, దానికి 4.33 రూపాయలు పడింది. ఇంకా దానికి కొనసాగింపుగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా అదే సందర్భంలో పీపీఎల్ చేసుకునే వారికి 4.94 రూపాయలు పడింది. ఆ సమయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందని సినీ నటుడు సుమన్ అన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో సినీ పరిశ్రమ నెలకొన్న సమస్యలు సమసిపోతాయన్న నమ్మకం తనకు ఉందన్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పీడ్గా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. సో ముఖ్యంగా ప్రజలు సహకరించాలి, ఎందుకంటే 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం, అంతకుముందు 5 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది, ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ 5 ఏళ్ళలో ఏంటంటే ముఖ్యంగా ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ విషయం ఇది చాలా ముఖ్యమైన విషయం. సో అది రావడానికి అంటే ఇండస్ట్రీస్ రావాలి. సో పక్క తమిళనాడు నుంచి, ఇప్పుడు ముఖ్యంగా తిరుపతి అంటే పక్కనే తమిళనాడు ఉంది, సో తమిళనాడు నుంచి ఏంటంటే ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టేవాళ్ళు, లేదా నార్త్ నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి, సహకరించాలి. అండ్ ముఖ్యంగా నేను మొన్న కూడా చెప్పాను, అమరావతి అంటే ఒక కాస్మోపాలిటన్ సిటీ అయితే మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఇండియన్స్ అందరూ వస్తారు. సో మెయిన్గా అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. జరిగింది మనం ఇంకా మర్చిపోయి జరగబోయే, మెయిన్గా ముఖ్యంగా యువకులు పాపం చాలామంది చదివి వాళ్ళకంటే వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి ఉద్యోగాలు లేవు. సో వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు చేయాలి. అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ కూడా ఆయన చాలా మంచి మెజారిటీ మీద గెలిచి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో మా సినిమా వర్గాల్లో కూడా ఎన్నో కళాకారులు, టెక్నీషియన్స్ చాలామంది ఇబ్బందులు ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఏంటంటే ఏదైనా అంటే ఇక్కడ షూటింగ్స్ జరిగేలాగా, అంటే స్టూడియోస్ లాంటి చిన్న చిన్న స్టూడియోస్ లాంటి కట్టిస్తే టీవీ సీరియల్స్కి, వెబ్ సిరీస్కి, వాటికి పనికొచ్చేలాగా, ప్లస్ ఈరోజు చాలా రియాలిటీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, ఆ విధంగా తిరుపతిలో చేసి ఇది ఒక టెంపుల్ సిటీ కింద డిక్లేర్ చేయాలని నా కోరిక. ఎందుకంటే ఎన్నో గుడిలు ఇక్కడ ఉన్నాయి, సో ఇది ఒక టెంపుల్ సిటీగా డిక్లేర్ చేయవచ్చు, దానికి నా రిక్వెస్ట్ దీనికి. అండ్ ముఖ్యంగా ఇంకా మంచి అభివృద్ధికి జరగాలి ఆంధ్రప్రదేశ్. బాబు గారి వల్లనే ఈరోజు హైదరాబాద్ అంత బ్రహ్మాండంగా ఉందంటే అది బాబు గారి డిజైన్. సో అదే మాదిరిగా ఆంధ్ర కూడా డెవలప్ అయ్యి అందరూ బాగుండాలి నా కోరిక. సబ్జెక్ట్ తెలిసిన మంత్రి అయితే అండి మ్యాటర్ ఈజీగా సాల్వ్ అవుతుంది.
సబ్జెక్ట్ తెలియని వాళ్ళైతే ఏమవుతుందంటే వాళ్ళు ఆలోచించి వేరే వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకొని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే సినిమా మనిషియే కాబట్టి సినిమా కష్టాలు, నిర్మాత కష్టాలు, డిస్ట్రిబ్యూటర్ కష్టాలు, ఎగ్జిబిటర్ కష్టాలు అన్నీ తెలుసు. తప్పనిసరిగా ఇప్పుడు ఉన్న పరిస్థితి నుంచి బెటర్మెంట్ ముఖ్యంగా చిన్న సినిమాలు బ్రతకడానికి ఒక మార్గం ఆయన చూపిస్తారు. అదే మాదిరిగా పెద్ద సినిమాలు కూడా ఈక్వల్గా, ఎందుకంటే పెద్ద సినిమాలకి ఎక్కువ రిస్క్ ఉంది. సినిమా చాలా కోట్లు కోట్లు పెట్టి తీస్తారు, ఏదైనా ఫెయిల్ అయితే చాలా పెద్ద లాస్ అవుతుంది. సో అది కూడా ఉండి ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్స్ బ్రతికి ఉండేలాగా దారి చేయాలి, అది చాలా ముఖ్యం అన్నమాట. సార్ ఒకరు ఇండివిజువల్ డిసిషన్, అది ఇప్పుడు పాలిటిక్స్ అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ సార్, వాళ్ళు అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే ఎంతోమంది ఏదోదో అడుగుతారు, అందరినీ సాటిస్ఫై చేయాలంటే చాలా కష్టం, కొందరిని అవుతుంది. మళ్ళీ దీంట్లో ఈక్వేషన్స్ ఉంది, క్యాస్ట్ ఉంది, కమ్యూనిటీ ఉంది. ఏయూలో మళ్ళీ పూర్వ పరిస్థితులు రప్పిస్తామని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. యూనివర్సిటీలో అనేక అక్రమాలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు పెట్టారని ఆరోపించారు. వీసీ ప్రసాద్ రెడ్డి రాజీనామాతో ఆంధ్ర వర్సిటీలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఏయూలో విద్యార్థుల అభివృద్ధికి దోహదపడే బాలకవర్గం ఉంటుందని సీఎం రమేష్ తెలిపారు. విశ్వవిద్యాలయంలో జరిగిన అవినీతిపై న్యాయ విచారణ చేయిస్తామన్నారు. రాజకీయ కార్యకలాపాలు జరిగాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీచ్చేశాడు, ఇతను చేసినవన్నీ కూడా లెక్క ఉంది, ఆ లెక్క తప్పకుండా తీరుస్తాం. ఇది తెలిసి మేము ఈరోజు నాకు తెలిసి అతను రాజీనామా చేసి పోయినంత మాత్రాన అతన్ని వదిలే సమస్య లేదు. అతని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమేమి చేశాడో అవన్నీ కూడా అతను ఆ పాపం ఇక్కడ కడగాల్సిందే. ఎందుకంటే ఇంకా ఏదైనా కానీ సంపాదించుకోవచ్చు, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, పదవి పోతే సంపాదించుకోవచ్చు. విద్యార్థులు వారి మంచి సమయం పోయింది. ఎందుకంటే విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు ఉండకూడదు. ఇక్కడ ఎవరి అధికారంతో రాజశేఖర రెడ్డి విగ్రహం యూనివర్సిటీలో పెట్టచ్చా? మేము తీయాలనుకుంటే ఒక్క నిమిషం చాలదు, వారు చేసినట్లుగా మేము చేయం. దాని ఒక పద్ధతిగానే విద్యార్థులు ఇక్కడ ఉండే ఉపాధ్యాయులు, ప్రొఫెసర్స్, లెక్చరర్స్ అందరు అభిప్రాయం తీసుకొని కాలేజీలో ఇటువంటి పని చేయొచ్చా లేదా అనే వారి అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేయండి. ప్రసాద్ రెడ్డి మాదిరి ఇంకా ఎవరు కూడా చేసేదానికి ఫ్యూచర్ లో కూడా ఆలోచన చేసే విధంగా ప్రసాద్ రెడ్డికి శిక్ష వేయాలి, అతని మీద ఎంక్వైరీ చేయాలని గవర్నర్ ని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అతను భూసా నిధులు దాదాపు 100 కోట్లు దుర్వినియోగం చేశాడు. ఇక్కడ ఏ విధంగా దుర్వినియోగం చేసింది, ఇక్కడ ఏ విధంగా అవినీతి చేసింది, తప్పకుండా ఎంక్వైరీ చేసి ఇక్కడ విద్యార్థులు ఇక్కడ ఉండే స్టాఫ్ దగ్గరనే అతని శిక్ష వేపించే విధంగా మేమందరం కృషి చేస్తాం. దేశంలో ఎక్కడా లేని విధంగా స్పెషల్ ఎగ్జామినేషన్, అంటే ఎటువంటి స్పెషల్ ఎగ్జామినేషన్ అంటే ఎవరైనా తనకు కావాల్సిన మనుషులు ఈ యూనివర్సిటీ సర్టిఫికేట్ కావాలి, దీంట్లో ఏదైనా కావాలనుకుంటే వాళ్ళ కోసం అకాడమిక్ షెడ్యూల్ కాకుండా ఒక స్పెషల్ ఎగ్జామ్స్ అని పెడతారు. ఆ స్పెషల్ ఎగ్జామ్స్లో ఎప్పుడు పెడతారు, ఎందుకు పెడతారు, ఎవరు పెడతారు, ఎవరు వాల్యుయేషన్ చేస్తారు, ఏమి కూడా లెక్క లేకుండా వాళ్ళని పాస్ చేస్తారు. అవసరం వస్తే డిస్టింక్షన్లు కూడా ఇస్తారు. మీకు అటువంటి ఉదాహరణ ఈ మధ్య ఎవరైతే ఒక ఐపీఎస్ ఆఫీసర్ సంజయ్ గారు తెలుసు, మీకు చూసి ఉంటుంది, ఆయనకు కూడా అటువంటి ఒక స్పెషల్ ఎగ్జామినేషన్ పెట్టి ఆయనకి పట్టాలు ఇచ్చిన విషయం మన యూనివర్సిటీలో జరిగింది. అంతేకాదు మామూలుగా పిల్లలు ఏదైనా ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయినప్పుడు రీవాల్యుయేషన్ పెట్టుకుంటారు, కానీ ఇక్కడ రీవాల్యుయేషన్ అంటే రీవాల్యుయేషన్ అయిన దాని మీద కూడా మళ్ళీ రీవాల్యుయేషన్ రీవాల్యుయేషన్ పెట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా చేసుకొని ఇటే ఇట చెప్పుకుంటా పోతే అన్ని రకాల అవతవకలకి తగ్గట్టు కూడా యూనివర్సిటీలో ఇష్టపడ్డారు. ఏదైతే పదవికైతే రాజీనామా చేశాడు కానీ ఆయన చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి దానికి తగిన శిక్ష విధించినట్టు చేసి భవిష్యత్తులో మళ్ళీ ఇంకొకరు ఎవరు కూడా ఇటువంటి పనులు చేయాలంటే భయపడే విధంగా. కాకినాడ పోర్టును వైఎస్ఆర్సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం ఆక్రమించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రేషన్ మాఫియా పని పట్టేందుకు కాకినాడలో 2 రోజులుగా మకాం వేసిన నాదెండ్ల అశోక్ ఇంటర్నేషనల్ గోదాంను పరిశీలించారు. 5,300 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేయాలని ఆదేశించారు. రేషన్ బియ్యాన్ని ఆఫ్రికన్ దేశాలకు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. రేషన్ బియ్యం అక్రమాలపై తనిఖీలు ముగిసే వరకు ఎగుమతులు నిలిపివేస్తామని, ఈ కేసును సిఐడికి అప్పగిస్తామని నాదెండ్ల తెలిపారు. 7,615 మెట్రిక్ టన్లు నిన్న సీజ్ చేయడం జరిగింది. ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో కూడా
వీళ్ళు ఇదే విధంగా దుర్మార్గంగా వీళ్ళు పేద ప్రజల పొట్ట కొట్టేసి బియ్యాన్ని ఎగుమతి చేసి ఆఫ్రికన్ దేశాలకి చాలా దారుణంగా మన దేశానికి కూడా చెడ్డపేరు తీసుకొస్తున్నారు. ఇది ఎంత అక్రమంగా అన్యాయంగా చేస్తున్నారంటే అటువంటి బియ్యం సరఫరా చేసి పేద దేశాల్లో అక్కడ భారీ అవినీతికి పాల్పడి వీళ్ళు ఈ విధంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే వెళ్తే ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో నేనే ఆశ్చర్యపోయాను. ఈ ద్వారంపొడి కుటుంబం మొత్తం కాకినాడ పోర్ట్ని కబ్జా చేసి అడ్డాగా చేసి యాంకరేజ్ పోర్ట్ని ఉపయోగిస్తున్నారనేది పుంకాలు పుంకాలుగా మనం మీడియా సోదరుల ద్వారా చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు మేము సందర్శించినప్పుడు ప్రధానంగా అశోక ఒకటి, తర్వాత H1 ఈ రెండింటిలో కూడా తనిఖీలు చేసినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉండాల్సిన బియ్యం ఇక్కడ ఆధారాలతో సహా మాకు దొరికింది. సో 2800 మెట్రిక్ టన్లు అశోకాలో అయితే, H1 2500 మెట్రిక్ టన్లు అంటే 5300 మెట్రిక్ టన్లు ఈరోజు ఉదయం ఈ తనిఖీలో మేము సీజ్ చేసాం. పోర్టు అధికారి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను షిప్పింగ్ మొత్తం ఆపేయమని. ఖచ్చితంగా ఇంకా లోతుగా తనిఖీలు చేయాలి. జాయింట్ కలెక్టర్ గారు, MD గారు ఒక టీం ఫామ్ చేసి మిగతా గోడౌన్స్ ఏవైతే పోర్ట్ ఏరియాలో ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తనిఖీ చేసి మేము అనుకునే విధంగానే పారదర్శకంగా నిజాయితీగా పేద ప్రజల సొమ్ము, మన దేశానికి సంబంధించిన సొమ్ము వీళ్ళ అవినీతి కోసం ఉపయోగించుకోవడం అనేది మేము ఇంకా జరగనివ్వం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్యవస్థ మార్పు కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తుల్ని ముందుకు తీసుకొచ్చి జాగ్రత్తగా పారదర్శకంగా ఈ ప్రాంతంతో మొదలుపెట్టాం. ఈ క్లీనప్ అనేది నేను మొట్టమొదటి నుంచి కూడా అంటూనే ఉన్నాను. ఇక్కడ ఒక కార్టెల్ ఏర్పడింది, ఈ కార్టెల్ని బ్రేక్ చేయాలి. సమయం పెట్టినా పర్లేదు, ఎంత కష్టమైనా పర్లేదు, ప్రతి గోడౌన్లో వెళ్ళి మేము చెక్ చేస్తాం. PDS రైస్ ఎక్కడైతే పేద ప్రజల కోసం డిస్ట్రిబ్యూషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత ఖర్చు చేసి మేము వెచ్చించి క్షేత్రస్థాయిలో అందిస్తున్నామో కార్డుదారులకి లబ్ధి కలగడం లేదు, అక్కడ రైతుకి అన్యాయం జరుగుతోంది. ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ ట్రిప్లో నేను వచ్చేటప్పటికీ ఈ ఏరియా మొత్తం క్లీనప్ చేసి యాంకరేజ్ పోర్ట్ కూడా డైరెక్ట్గా వెళ్ళి సందర్శించి ఇంకా తీసుకోవాల్సిన సమాచారం తీసుకుంటున్నాం. పోర్టు అధికారుల్లో కూడా కొంచెం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరేం తీసుకొచ్చి స్టాక్ చేశారో మాకు సంబంధం లేదనే విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే అది మేము ఊరుకోవాలి, అందరం బాధ్యత తీసుకోవాల్సిందే. సో అధికార యంత్రాంగం అంటే అందరం సమిష్టిగా ప్రభుత్వం నుంచి ప్రతి డిపార్ట్మెంట్ కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ క్లీనప్ జరిగేటట్టు ఈ ప్రాంతానికి మరొకసారి ప్రజలు ఏ విధంగా ఆశించారో ఒక మంచి ప్రభుత్వం మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా మేము అందరం కూడా కష్టపడి ముందుకెళ్తాం. సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసినాక మేము ఇది CID హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకుని చేస్తాం. తప్పకుండా మాకున్న బీజేపీ నేత ఆదిలాబాద్ మాజీ MP రమేష్ రాథోడ్ హఠాన్ మరణం చెందడం తెలిసిందే. గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. రమేష్ రాథోడ్ మృతిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. మాజీ MP రమేష్ రాథోడ్ అకాల మరణం వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ నుంచి ఆదిలాబాద్ MPగా, ZP చైర్మన్గా, ఖానాపూర్ MLAగా ఆయన విశేష సేవలు అందించారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన ఆయన మరణం తీరని లోటు అని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు బాధ తప్పక హృదయంతో ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టులో జాప్యం చేరడానికి చంద్రబాబే కారణమన్నారు YSRCP మాజీ MP మార్గాని భరత్. అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పారు. ఇదే సమయంలో పరిపాలనలో అభివృద్ధిలో మాతో పోటీ పడండి, గూండాగిరిలో టీడీపీతో పోటీ పడలేమని చురకలంటించారు. ముఖ్యమంత్రి గారు ఎవరుని బేస్ చేసుకుని, అంటే ఇది నేషనల్ ప్రాజెక్ట్, దీనికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంటే PPA అని ఉంది, దాంతోపాటు CWC, ఈ రెండు నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఈ PPA అథారిటీ దేనికి ఉందండి? ఇప్పుడు వైట్ పేపర్ కనుక రిలీజ్ చేయాలి అని అంటే PPA ఏమన్నా మీకు సిఫార్సు చేశారా? చంద్రబాబు నాయుడు గారు ఏ హోదాతో ఆయన వైట్ పేపర్ రిలీజ్ చేశారు నాకైతే అర్థం కాల. అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైనా అథెంటిక్గా సర్టిఫై చేసి 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంత వర్క్ జరిగింది, 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంత వర్క్ జరిగింది అని
మీరు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లేకపోతే మీరు నిపుణులను ఎవరిని తెచ్చుకుంటారో తెచ్చుకోండి, నేను వస్తాను ఓపెన్ డిబేట్కి వస్తాను. ఓపెన్ డిబేట్కి వచ్చి మీరు ఏం నిర్వాహకాలు చేశారు, మేమేం చేశామనే దాని గురించి చర్చిద్దాం. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని కూడా పక్కన పెట్టి, వాళ్ళు ఇచ్చిన ప్రోటోకాల్స్ కూడా పక్కన పెట్టి, ఆయన ఒక నవయుగ కంపెనీకి ఒక కంపెనీకి వాళ్ళు నామినేటెడ్గా నవయుగకి ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే నీతి ఆయోగ్ నివేదిక కూడా ఇచ్చింది 2016లో, స్టేట్ గవర్నమెంట్ అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ మాకు నేషనల్ ప్రాజెక్ట్ మాకు అప్పచెప్పండి మేము నిర్వహిస్తామని చెప్పి నీతి ఆయోగ్లో 2016 రిపోర్ట్లో కూడా ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ప్రాజెక్ట్ వాళ్ళకి వదిలేసి ఉంటే ఈ పాటి కంప్లీట్ అయ్యేది కదా. ఈయన ప్రోటోకాల్ ఫాలో కాకుండా ఈయన వర్క్ చేసిన విధానం గురించి ఒక 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రధానంగా ఫస్ట్ నదిని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డిఎస్ హైదరాబాద్ లో తెల్లవారుజామున తన నివాసంలో గుండె కొడుతూ మృతి, అధికార లాంఛనాలతో డి శ్రీనివాస్ అంత్యక్రియలు. నేడు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్, బార్బడోస్ లో కన్సిస్టెంట్ ఓవర్లో మ్యాచ్, 17 ఏళ్ల కిందట ఊహించిన విజయంగా ధోని సేనా విజయం, మరోసారి సువర్ణ అవకాశం. కొండగట్టు అంజనను దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి కొండగట్టుకు రోడ్డు మార్గంలో పయనం, ఆలయం వద్ద స్వాగతం పలికిన అధికారులు, ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేనాని. వరంగల్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గైటెక్స్ ఎంగ్వన్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, టెక్స్టైల్స్ కోసం భూములు ఇచ్చిన వారికి ఇందిరమ్మ ఇల్లు అందించేలా కృషి చేస్తామని హామీ. గుండెపోటుతో మరణించిన రమేష్ రాథోడ్, స్పందించిన చంద్రబాబు లోకేష్, ఖానాపూర్ ఎమ్మెల్యేగా విశేష సేవలు అందించారన్న చంద్రబాబు, టీడీపీతో రమేష్ రాథోడ్ కు విడదీయరాని బంధం ఉందన్న నారా లోకేష్. రేషన్ మాఫియాపై సిఐడి విచారణ జరిపించాలట ఏపీ మంత్రి నాథిడ్ల, కాకినాడ అడ్డాగా గత ప్రభుత్వంలో కొనసాగిన దోపిడీ, కోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేశారనే ఆరోపణ, వేల కోట్లు పోగేసుకున్నారని మండిపడ్డ మంత్రి. జస్టిస్ నరసింహారెడ్డికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి లేఖ, నిబంధనలకు లోబడి ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసినట్లు వెల్లడి, తెలంగాణ అభివృద్ధికి ఇది దోహదపడిందని వెల్లడి. తిరుపతిలోని గోవిందరాజుల స్వామి ఆలయాన్ని సందర్శించిన నటుడు సుమన్, ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి చొరవ చూపాలని సూచన, చిత్ర పరిశ్రమ సమస్యలపై పవన్ కు అవగాహన ఉందని వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.